క్లాస్ 1 తెలుగు వాచకం తెలుగు తోట 1 పాఠ్యాంశం 1 పడవ ఏపీఎస్సీఆర్టీ సిలబస్ ఆ మొత్తం ఈ పాఠ్యాంశాన్ని 6 పీరియడ్లను బోధించాలి ఈ వీడియోను 2వ పీరియడ్ను బోధించేటటువంటి కృత్యం 3 4 పీరియడ్లను బోధించే కృత్యాన్ని ఇవ్వడం జరిగింది మొదటి పీరియడ్ను బోధించేటటువంటి కృత్యాన్ని అయినటువంటి ఉన్ముఖీకరణ చిత్రము గేయము వినడం మాట్లాడడం ముందు వీడియోను చేయడం జరిగింది తర్వాత గేయాన్ని ప్రతి పీరియడ్లోనూ మొదటి 5 నిమిషాలు విద్యార్థుల చేత అభినయం చేయిస్తూ పాడించాలి తర్వాత చేసేటువంటి కృత్యాన్ని మాత్రమే ఈ వీడియోను చేయడం జరిగింది మొదటిది చదవడంలో ఆ కృత్యం గేయంలోని వాక్యాలను పడవ పదానికి సున్నా చుట్టండి ఇది పీరియడ్ 2 నిర్వహిస్తాం గేయం చార్ట్ని విద్యార్థులకు ప్రదర్శింపచేసి ఆ చార్టులో ఉన్నటువంటి గేయంలోని పడవ పదాలను గుర్తింపు చేయాలి మొదటి నయనలో మనం గుర్తించాల్సినటువంటి పదం పడవ మొదటి నయనలో పడవ పదాన్ని ఎక్కడెక్కుందో గుర్తింపు చేయాలి గుర్తింపు చేసిన తర్వాత దానికి సున్నా చుట్టాలి ఈ విధంగా ప్రతి నయనోను పడవ పదాన్ని గుర్తింపు చేసి సున్నా చుట్టించి విద్యార్థుల్ని పడవ పదం గుర్తించే విధంగా చేయాలి వీనైనంత వరకు ప్రతి విద్యార్థిని వారి పుస్తకంలో గుర్తించే విధంగా ప్రోత్సహించాలి తరువాత కృత్యం ఆ కింది వాక్యాలను పడవ పదానికి సున్నా చుట్టండి మొదటి చిత్రంలో ఉన్న పాప పేరు వేద వేద పడవ బొమ్మ గీసి చూపిస్తూ ఉంది ఈ చిత్రం కింద వాక్యం ఏమనుందంటే వేద పడవ బొమ్మ గీసింది ఈ వాక్యంలో పడవ పదాన్ని గుర్తించాలి గుర్తించి సున్నా చుట్టాలి రెండవ చిత్రంలో పవన్ కాగిత పడవ చేసి నీటిలో వదులుతున్నాడు వాక్యం పవన్ కాగిత పడవ చేశాడు ఇందులో పడవ పదాన్ని గుర్తించి సున్నా చుట్టాలి చదవడంలో ఈ రెండు కృత్యాలు విద్యార్థులకు ప్రతి విద్యార్థి దగ్గర చేయించిన తర్వాత అదే రోజు సాధన పుస్తకంలో పేజ్ నంబర్ 1ను కృత్యాన్ని విద్యార్థుని చేత చేయించాలి విద్యార్థులకు పిన్ననికి ఉన్ముఖీకరణ కోసం పడవ చిత్రానికి రంగు వేయడం ఇవ్వండి జరిగింది పిన్నలు చిత్రానికి రంగు వేయండి పడవ చిత్రానికి రంగు పెన్సిల్ కానీ క్రేయాన్ కానీ ఉపయోగించి వర్క్ బుక్ నంబర్ పేజ్ 1లో రంగు వేయించాలి కింద రంగు వేసిన తర్వాత ఆ కృత్యాన్ని చదవడంలోని ఆ కృత్యాన్ని చేయించాలి హాయి పెన్నులు బుడగనపై ఉన్న అక్షరాలను చదవండి సరైన అక్షరాలతో జత చేయండి ఇక్కడ కొన్ని బుడగలు ఇవ్వడం జరిగింది ప్రతి బుడగ ఒక అక్షరాన్ని కలిగి ఉంటుంది ప వ డ డ వ ప డ ప వ ఈ బుడగనుకు ముగ్గురు పిన్నలు ఉన్నారు ప్రతి పిన్నవారు ఒక్కొక్క కార్డుని తగిలించుకొని ఉన్నారు వారి దగ్గర ఉన్నటువంటి కార్డుకు అక్షరానికి సరిపోయే విధంగా జతపరచాలి జతపరిచమని చెప్పేటప్పుడు విద్యార్థులు ఎలా జతపరచాలి ఎక్కడ అక్షరాలు ఉన్నాయి అవగాహన పరచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు మొదటగా అవగాహన పరిచి తర్వాత విద్యార్థులను జట్టుగా కానీ లేదా వ్యక్తిగతంగా కానీ జతపరిచేటట్లు ప్రోత్సహించాలి ఇప్పుడు మొదటి విద్యార్థి తీసుకుని ఉన్నటువంటి కార్డు మీద ఉన్నటువంటి అక్షరం ప ప అక్షర బుడగను గుర్తింపు చేయాలి గుర్తింపు చేసిన తర్వాత విద్యార్థికి ప బుడగనుతో గీత గీయించాలి నెక్స్ట్ రెండవ విద్యార్థిని దగ్గర ఉన్నటువంటి అక్షరం డ డ అక్షరం ఉన్న బుడగలను గుర్తింపు చేయాలి
డా అక్షర బుడగలు గుర్తించిన తర్వాత విద్యార్థికి బుడగలకి గీత ద్వారా జతపరచాలి. నెక్స్ట్ మూడవ విద్యార్థి వద్ద ఉన్నటువంటి అక్షరం వా. వా అక్షర బుడగనని గుర్తింపచేయాలి. గుర్తించిన తర్వాత వా బుడగనకి విద్యార్థికి జత చేయాలి. ఈ విధంగా మొదటి రోజు అనగా పీరియడ్ రెండు సాధన పత్రం పూరించిన తర్వాత విద్యార్థులు చేశారా లేదా చూసి సంతకం చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయునిది. తరువాత మూడవ పీరియడ్ అంటే మరుసటి రోజు పాఠ్యబోధనలో మొదట 5 నిమిషాలు గేయం, తరువాత గేయం తరువాత ఈ కృత్యాన్ని నిర్వహించాలి. ఈ కృత్యం చిత్రం చూడండి, పదం చదవండి, అక్షరాలను వర్ణమాలను గుర్తించండి. ఇక్కడ బొమ్మ ఉంటుంది. ఈ చిత్రంలో పేరు పడవ. పడవలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు. మొదటి అక్షరం ప, రెండవ అక్షరం డ, మూడవ అక్షరం వ. ఈ 3 అక్షరాలను వర్ణమాల చార్టులో గుర్తించాలి. ఇది అతి ముఖ్యమైనటువంటి పని, ఎందుకంటే ప్రతి అక్షరము వర్ణమాలలో ఉంటుంది, వర్ణమాల ఆధారంగానే పదాలు ఏర్పడతాయి అనే అవగాహన విద్యార్థులకి రావడానికి వర్ణమాల చార్టులో అక్షరాలను గుర్తింపచేయడం అతి ముఖ్యమైనటువంటి పని. మొదటి అక్షరం ప. ప వర్ణమాల చార్టులో ఎక్కడుందో గుర్తింపచేసి దానికి 0 చుట్టాలి. నెక్స్ట్ రెండవ అక్షరం డ. డ అక్షరం వర్ణమాల చార్టులో గుర్తింపచేసి 0 చుట్టాలి. మూడవ అక్షరం వ. వ అక్షరం వర్ణమాల చార్టులో గుర్తింపచేసి 0 చుట్టాలి. ఈ కృత్యాన్ని వీలైనంత ఎక్కువ మంది విద్యార్థుల ద్వారా చేయించాలి. నెక్స్ట్ చదవడంలోనే ఈ కృత్యము కింది గణనలో అక్షరాలు చెప్పండి. 1వ గడిలోని అక్షరం ప, 2వ అక్షరం డ, 3వ అక్షరం వ. ఇప్పుడు ఈ అక్షరాలను ఫ్లాష్ కార్డుగా చేసుకొని ప్రతి ఫ్లాష్ కార్డుని 1, 2, 3 నంబర్ను ఇచ్చి విద్యార్థుల దగ్గర అడిగినప్పుడు ఆ కార్డును పైకి లేపించి చెప్పించడం వల్ల ఈ కృత్యాన్ని సులభంగా చేయవచ్చు. 1వ అక్షరం ఏమిటి? ప. 2వ అక్షరం ఏమిటి? డ. 3వ అక్షరం ఏమిటి? వ. అలాగే 1, 2, 3 అక్షరాలు కలిపి చదవండి. ప, డ, వ, పడవ. నెక్స్ట్ 3, 2 అక్షరాలు కలిపి చదవండి. 3వ అక్షరం వ, డ, వడ. 3వ పీరియడ్లో ఈ 2 కృత్యాలను నిర్వహించిన తర్వాత సాధనా పత్రం పేజ్ నంబర్ 2లోనిటువంటి కృత్యాలు విద్యార్థుల ద్వారా చేయించాలి. ఆ కృత్యం చిత్రాలను చూడండి, పదంలోని మొదటి అక్షరానికి 0 చుట్టండి, గణనలో రాయండి. చిత్రాలు వాటి పేర్లు ఇవ్వడం జరిగింది. మొదటి చిత్రం పడవ. ఇందులోని మొదటి అక్షరము ప. ఈ అక్షరాన్ని పక్కన ఇవ్వబడిన గడిలో రాయించాలి. 2వ చిత్రం డబ్బా. అందులోని మొదటి అక్షరం డ. 3వ చిత్రం వల. ఇందులోని మొదటి అక్షరం వ. ఈ విధంగా చిత్రాల ఆధారంగా పదాన్ని, పదాలను మొదటి అక్షరాన్ని గుర్తింపు చేసే కృత్యం విద్యార్థుల ద్వారా వారి సాధనా పుస్తకంలో రాయించాలి. నెక్స్ట్ ఈ కృత్యం గణనలో పడవ అక్షరాలను గుర్తించండి. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు వేయండి. గన్ను ఇవ్వడం జరిగింది, గన్నులో అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఈ అక్షరాలలో ప, డ, వ అక్షరాలను మాత్రమే గుర్తించాలి. మొదటి అక్షరం ప.
కేవలం రెండు పా అక్షరాలు మాత్రమే ఉన్నాయి. వాటిని గుర్తింపచేసి ఆ గడి మొత్తానికి రంగు వేయించాలి. ఈ విధంగా నెక్స్ట్ రెండవ అక్షరం డ. ఈ అక్షరాలలో రెండు డ అక్షరాలు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా గుర్తింపచేసి ఆ గన్నుకు వేరే రంగు వేయించాలి. నెక్స్ట్ మూడవ అక్షరం వా. వా అక్షరాలు కూడా రెండు మాత్రమే ఉన్నాయి. వాటికి కూడా గుర్తింపచేసి వాటికి వేరే రంగు వేయించాలి. నెక్స్ట్ సాధనలో ఈ కృత్యం చిత్రం పదం జతపరచండి. సాధన పుస్తకం రెండవ పేజీలోని కృత్యమే. చిత్రాలు పదం ఇవ్వడం జరిగింది. వాటిని సరైనటువంటి చిత్రానికి సరైన పదంతో జతపరచాలి. మొదటి చిత్రం పడవ. పడవ పదం గుర్తింపచేసి వారెండింటిని జతపరచాలి. నెక్స్ట్ రెండవ చిత్రం వడ. వడ పదాన్ని గుర్తింపచేసి జతపరచాలి. తర్వాత కృత్యం ఊ. పదం పదం జతపరచడం. ఒక బాక్స్లో రెండు పదాలు ఇవ్వడం జరిగింది. మొదటిది పడవ, వడ. దాని ఎదురుగా పెట్టను వడ పడవ ఇలాంటి పదాలు ఇవ్వడం జరిగింది. ప్రతి పదానికి సరియగు పదాన్ని జతపరచేయాలి. పడవ పడవకి, వడ వడకి జత చేసే విధంగా విద్యార్థులను చెప్పాలి. ఈ విధంగా జత చేయించాలి. ఇది మూడవ రోజు అంటే మూడవ పీరియడ్ను చేయాల్సినటువంటి పని. అక్కడి తరువాత నాలుగవ పీరియడ్ను మరణ పాఠ్య బోధన చేయాలి. పాఠ్య బోధనకు ముందుగా అభినయ గేయం మొదట 5 నిమిషాలు, తరువాత కృత్యాలు ఊ కృత్యం నుంచి నిర్వహించాలి. ఊ కింది బొమ్మలు ప డ వ అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పండి. పల్లక, ఇందులో ప అక్షరంతో మొదలవుతుంది. పనస, ఇది కూడా ప అక్షరంతో మొదలవుతుంది. డప్పు డ, డబ్బా డ. వంకాయ వ, వల వ. తర్వాత ఊ కృత్యం పదాలను చదవండి. వ అక్షరం కింద గీత గీయండి. పడవ, ఈ పదంలో వ అక్షరం కింద గీత గీయించాలి. వడ, ఈ పదంలో వ అక్షరం కింద గీత గీయించాలి. ఈ రెండు కృత్యాలు విద్యార్థులకు బాగా పరిచయం చేసిన తర్వాత సాధన పుస్తకంలో పేజ్ నంబర్ 3లోని కృత్యాలను నిర్వహించాలి. ఊ కృత్యం పిన్నను పడవ పదాలను చదువుతూ పవన్ పడవను చేరడానికి దారి చూపండి. ఇక్కడ ఉన్న అబ్బాయి పడవ దగ్గరికి వెళ్ళాలి, కానీ ఆ పవన్ పడవ పదాన్ని చదువుతూ వెళ్ళే దారి గీయాలి. మొదట పవన్ ఎలా వెళ్తున్నాడో గమనించండి. పడవ 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 పడవ. ఈ విధంగా మీరు కూడా పడవ అక్షరాలను పదాలను చదువుతూ గీత గీస్తూ పవన్కి దారి చూపించుండే విధానం ప్రకారం గీత గీయాలి. ప్రతి గీత వెంబడి వచ్చినటువంటి పదాన్ని పడవని చదువుతూ గీయాలి. తర్వాత రూ కృత్యం కింది పదాలలో వేరుగా ఉన్న పదానికి 0 చుట్టండి. మొదటి వరుసలోని పదాలు పడవ పడవ
పడవ వడ ఇందును వేరుగా ఉన్న పదం వడ కావున వడ పదానికి సున్నా చుట్టాలి తర్వాత వరుస వడ వడ పడవ వడ ఇందులో వేరుగా ఉన్నటువంటి పదం పడవ కావున పడవ పదానికి సున్నా చుట్టాలి తరువాత కృత్యం రూ కృత్యం కింది రెండు గణనలోని పదాలను చదవండి ఒకే రకమైన పదానికి ఒకే రంగు వేయండి గణనలో పదాలు ఉన్నాయి మరొక గణనలో ఇలాంటి పదాలే కొన్ని ఉన్నాయి వీటిని గమనించి చదివి ఒకే పదం ఉన్నటువంటి వాటికి ఒక రంగు వేయాలి పడవ పడవ ఈ రెండు పడవలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు గణనలకి ఒక రంగు నెక్స్ట్ వడ వడ ఈ రెండు వడలు ఉన్నటువంటి పదాల గణనలకి ఒక రంగు వేయాలి ఇక మిగిలినవి ఎక్కడ మొదటి గణనలోను రెండవ గణనలోను సంబంధం లేదు కాబట్టి ఈ విధంగా కృత్యాలు విద్యార్థుల చేత చేయించాలి తర్వాత రాయడం కింద ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి 25వ పేజీలోని కృత్యాలు 5వ పీరియడ్ 6వ పీరియడ్ లో నిర్వహించాలి 5 6 పీరియడ్ లో కూడా ప్రతిరోజు విద్యార్థుల ద్వారా మొదట 5 నిమిషాలు గేయాన్ని చెప్పించడం తర్వాత కృత్యాన్ని చేయడం వాటికి అనుగుణంగా సాధనా పుస్తకంలోని 4 5 పేజీలోని కృత్యాన్ని నిర్వహించే విధానాన్ని తర్వాత వీడియోలో చూద్దాం।